సో నాలుగు వచ్చిన చదువుతాను. ఇక్కడ సాతానుడు వచ్చి సర్పంలోకి వచ్చి మాట్లాడతాడు చాలా విషయాలు, ఇది నిజమని చెప్తాడు. సమయం లేదు కాబట్టి అవన్నీ చదవం. నాలుగు వచ్చిన నేను చదువుతాను, మూడు అధ్యాయం నాలుగు వచ్చిన. అందుకు సర్పం ఇప్పుడు సాతానుడు అంటున్నాడు, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరబడనియు, మీరు మంచి చెడ్లను ఎరిగిన వారి దేవతల వల్ల ఉందిరనియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా. మీరు అన్నమాట ఇన్సర్చన్ చూసారు అక్కడ, అక్కడెక్కడా కూడా దేవుని గురించినటువంటి విషయం అక్కడ లేదు. సాతానుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు దేవుని గురించి లేదు అని మీరు అంటున్నాడు. మరుసటి చూస్తాను ఫాలో అండి, మీరు చావరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, రెండోది మీరు వాటిని తిన దినమున మీ కన్నులు తెరవబడతాయి అంటే మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు. మీరు మంచి అట్లు ఎరిగిన వారే దేవతల వలే, తెలుగు బైబిల్లో దేవతల వలె వచ్చింది, ఇంగ్లీష్ బైబిల్ అయితే మీరు దేవుని వలే ఉంటారు. దేవతలు అంటే ఇది మన ఇండియన్ ట్రాన్స్లేషన్ కాబట్టి దేవతలు అని వచ్చింది. నేచురల్ చూసుకుంటే దేవతలు అని కాదు, దేవునితో సమానంగా మీరు దేవుని వలే మీరు ఉంటారు. మీరు తింటే ఇప్పుడు వాళ్ళు తినడానికి కారణం కూడా అక్కడ చెప్పాడు, జస్ట్ ఊరు తినండి టేస్ట్ అని చెప్పట్లేదు, టేస్ట్ ఎలా ఉంటుందో చూడడం లేదు, తింటే మీకేం జరుగుతుందో చెప్తాను అని చెప్పి చాలా అబద్ధం ఆడుతాడు సాతానుడు. మీరు దానిని తిన్న దినమున మీ కన్నులు తెరబడతాయి, మీకు మంచి చెడు తెలుస్తుంది, మీకు తెలియదు, మీకు లేని జ్ఞానం ఇంకెక్కువ మీకు జ్ఞానం వస్తుంది, మీరు తిన్నప్పుడు మీకు గొప్పగా మీరు హెచ్చంబడతారు అని వాళ్ళకు దేవునితో సమానంగా మీరు ఉంటారు అన్న ఇన్స్పిరేషన్ ఇచ్చాడు సాతానుడు. అంతే, మీరు దేవునితో సమానం ఉంటారనేసరికి ఆల్రెడీ వాళ్ళు దేవుని స్వరూపంలో పోలీలు చేయబడ్డారు. కానీ కొత్తగా అనిపిస్తుంది అంటే వారికి ఇంకో కొంచెం ఇంకొక మెట్టు ఎక్కువ ఎదిగితే బాగుందనిపించింది. ఇప్పుడు అన్నీ ఏం చేశారంటే ఆ మాట నమ్మే వాళ్ళు తినడం మొదలుపెట్టారు. తిన్న తర్వాత జరిగిన విషయం తెలుసా, వాళ్ళు ఉన్నదాన్ని కాస్త కోల్పోయారు. సాతానుడు అహంకారంలో గర్వంలో మనకంటూ కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నం చేస్తాడు. అహంకారంలో నీకు సెక్యూరిటీ లేనే లేదు, అహంకారంలోనే ఇన్సెక్యూరిటీ మనకుంది. అందుకు చాలా మంది డిమాండ్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళు ఇన్సెక్యూరిటీని బట్టే వాళ్ళు డిమాండ్ చేస్తుంటారు. నేను నాకు రాసిన గౌరవం కోసం నేను డిమాండ్ చేస్తున్నారు, నేను ఎంత వీక్ కాబట్టి నా గౌరవం దక్కకపోతే నేను తట్టుకోలేను, నేను ఎంత వీక్ కాబట్టి దాన్ని భరించలేను కాబట్టి నా గౌరవం కోసం నేను డిమాండ్ చేస్తున్నాను. దేన మనసు అంటువంటిది బలహీనులక లక్షణం కాదు, దేన మనసు అంటువంటిది అంటే హెచ్చించుకోగలిగే స్థితి కెపాసిటీ ఉండి కూడా హెచ్చించుకోకుండా తగ్గించుకుంటామంటే అర్థం ఏంటంటే అది నా బలం. తగ్గించుకోవడానికి నేను తట్టుకోలేకపోతున్నానంటే తగ్గించుకునే విషయంలో నాకంటే తక్కువ నా గౌరవాన్ని కొంచెం తక్కువ తగ్గింది అనుకోండి, నేను భరించలేకపోతున్న అర్థం ఏంటంటే నేను బలహీనుని కాబట్టి ఆ బలహీనత నేను ఇష్టపడలేకపోతున్నాను, నేను కొంచెం బెండ్ అవ్వడానికి ఇష్టపడలేకపోతున్నాను, తగ్గించుకోవడానికి ఇష్టపడలేకపోతున్నాను. అందుకని ఈ లక్షణం ఏదవుతుందో తగ్గింపు అనేటువంటిది బలహీనుల యొక్క లక్షణం కాదు, ఇది బలవంతుల యొక్క లక్షణం. బలం కలిగినటువంటి వాడు సిచ్యువేషన్ని బట్టి నేను కంట్రోల్ అవను, లేదంటే వేరే దాన్ని బట్టి కాదు, మనుషులు బట్టి కాదు. నా గౌరవం ఏంటంటే మనుషులు చెప్పరు, నా గౌరవం నాకే ఉంటుంది. మనుషులను బట్టి నా ప్రవర్తన ఉండదు, నా ప్రవర్తన నా బిహేవియర్ వేరే వాళ్ళని బట్టి కాదు, నా బిహేవియర్ నేను ఎలా ఉన్నానో నా బిహేవియర్ని బట్టి నేను ఎలా ఉంటాను, కానీ ఎదుటి వాళ్ళని బట్టి కాదు. సో అప్పుడు ఎప్పుడైతే నేనుగా ఉంటున్నానో, నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు నన్ను గౌరవించకపోయినా సరే నేను దాన్ని పట్టించుకోను, కానీ నా గౌరవం అనేటువంటిది ప్రాధాన్యత అనేటువంటిది ఎదుటి వ్యక్తి మీద ఆధారపడి ఉంటే నేను ప్రతిసారి నా గౌరవం కొరకు ఎదుటి వాళ్ళ మీద ఆధారపడాలి. అంటే నా సెక్యూరిటీ అనేటువంటిది ఇతరుల మీద డిపెండ్ అయ్యిందని అర్థం. అప్పుడు ఏంటంటే భజనంత కాలం మన ఇల్లు ప్రతి చోట ప్రతి వాళ్ళ దగ్గర నుంచి మనం దాన్ని కోరుకుని ఉండాలి, నాది నాకు ఇవ్వండి, నా గౌరవం నాకు ఇవ్వండి, నాకు నచ్చింది చెయ్యండి. అది బైబిల్ ప్రకారం చూస్తే చాలా దయనీయమైన పరిస్థితి. అందుకే ఆ లక్షణం మనలో మనం ఎలా ఉండాలంటే మన గౌరవం మనకే ఉంటుంది. దేవుడు ఆల్రెడీ నాకు వాల్యూ ఇచ్చాడు, దేవుడు మనకు వాల్యూ ఇచ్చినప్పుడు మనుషుల ద్వారా వాల్యూ మనకు తగ్గనే తగ్గదు. అందుకని ఎప్పుడూ కూడా మనుషులు గౌరవిస్తే మనకు వాల్యూ ఎక్కువ ఉంది, మనుషులు గౌరవించకపోతే వాల్యూ తక్కువ ఉంది అని ఎప్పుడు అనుకోండి. నీ వాల్యూని మనుషులు జడ్జ్ చేయరు, నీ వాల్యూని డిసైడ్ చేసేది దేవుడు. దేవుడు ఆల్రెడీ క్లియర్గా చెప్పాడు సిలువ ద్వారా మన వాల్యూ అంటే దేవుడు చెప్పేసిన తర్వాత దేవుడి కంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా గౌరవం ఎంత అని నువ్వు డిమాండ్ చేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మనుషుల కంటే గొప్పవాడు అంటే దేవుడు మన నా వాల్యూ అంటే చెప్పాడు, మీ వాల్యూ అంటే చెప్పేశాడు. నీ మనందరికంటే గొప్పవాడు నీ విలువంటే చెప్పిన తర్వాత మళ్ళీ ఆయనకంటే తక్కువ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ వాల్యూ గురించి నువ్వు ప్రయాసపడద్దు. ఎందుకంటే నీ వాల్యూ అంటే ఆల్రెడీ తెలిసిన తర్వాత అంతకంటే అల్పమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ వాల్యూ కొరకు నువ్వు ఫైట్ చేయొద్దు, ఫైట్ అవసరం కూడా లేదు. ఎందుకంటే నువ్వు బలవంతుడిగా ఉంటే, ఆత్మీయ బలవంతుడిగా ఉంటే నువ్వు ఫైట్ చేసిన పని లేదు, నీ గౌరవం నీకే ఉంటుంది. అది నన్ను గౌరవించి తెరాలి, కానీ గౌరవించట్లేదు. అయినా సరే నేను డిమాండ్ చేసిన పని లేదు, ఎందుకంటే డిమాండ్ చేస్తే వచ్చేది గౌరవం అసలు కానే కాదు. అందుకు వాళ్ళకు మనస్ఫూర్తి గౌరవించిన ఇష్టం లేకపోతే పెద్ద పట్టించుకోసం పని లేదు, అది మనకి ఇష్యూ కాదు, అది మనం బాధించకూడదు, అది మన నిద్ర లేకుండా చేయకూడదు, అది ఆకలి లేకుండా చేయకూడదు. మనకు వాళ్ళు ఎలా ఉన్నా సరే మంది మనకు ఉంటుంది. దేవుడు నా గురించి ఏం చెప్పాడన్న దాంట్లో నాకు కాన్ఫిడెన్స్ ఉంటే ఇంకా వేరే వాళ్ళ యొక్క మనస్తత్వము వాళ్ళ యొక్క వైఖరి అటువంటిది నా మీద ప్రభావం చూపనే చూపదు. మనము మనకు ఆత్మకి మనస్సుకి ఎలాగుంటుంది ఇచ్చుకోవాలి.
వాళ్ళు గౌరవించకపోయినా సరే నా మీద ఏమి ప్రభావం చూపు. అది నా మైండ్కి నేను దాన్ని ట్రైనింగ్ ఇచ్చుకున్నప్పుడు, అలవాటు చేసుకున్నప్పుడు, దాన్ని తరివి తెచ్చుకున్నప్పుడు కొంతకాలానికి నేను దాన్ని ఈజీగా జయించగలుగుతాను. కాబట్టి అది నాకు పెద్ద ఇష్యూవే కాదు. చాలా సందర్భం ఏంటంటే, ఎప్పుడైతే మన గౌరవంగా మనం డిమాండ్ చేస్తున్నామో చాలా సందర్భంలో మనం దారి తప్పిపోతాం, మనమే దేవుని మనం తొలగిపోతాం. ఈ లక్షణము ఆ రోజున ఆదాము అవ్వల్లో సాతాను నింపాడు. ఇప్పుడు ఏమవుతుందంటే, అదే ప్రతి మనిషిని వెళ్తుంది. అందుకే అన్న చూడండి, ఏ చెడు లక్షణము, స్వభావము, పాపము లేనటువంటి ప్రధాన దూతకే ఆ స్వభావం వచ్చిందంటే ఖచ్చితంగా మనకు ఈజీగా వస్తుంది. ఇప్పుడు నేను సాతాన ప్రేరేపిస్తాను మనం అంటున్నాం, కానీ ఆ రోజు నాకు ప్రధాన దూతను ఎవరూ ప్రేరేపించలేదు, కానీ ఆయనకే వచ్చింది. అందుకని గర్వపడడానికి పెద్దగా ఎవరు అవసరం లేదు, ఎవరు సపోర్ట్ అవసరం లేదు, సాతాన ప్రేరేపణ అవసరం లేదు. నీలో ఉన్నటువంటి దాని గొప్పతనం గురించి నువ్వు ఆలోచించుకున్నప్పుడు ఆటోమేటిక్ గర్వము పెరుగుతుంది. కానీ చూడండి, పౌలు అంటాడు, నేనేమై ఉన్నాను అంతా కూడా దేవుని యొక్క దయ వలన అంటాడు పౌలు. అంటే అర్థం ఏంటంటే, నేను ఈ స్థితిలో నేను ఇంత గొప్పగా మర్మాలు బోధిస్తాను అంటే, ఇంత గొప్పగా నేను సంఘాలు కట్టి పరిచయం చేస్తానంటే, ఇన్ని శ్రమలు అనిపిస్తానంటే, నేను కాబట్టి అనలేదు ఆయన. ఏమన్నాడంటే, ఇదంతా దేవుని యొక్క దయ. అంటే అర్థం ఏంటంటే, నువ్వు డబ్బును బట్టో, నీకున్న హోదాను బట్టో, జ్ఞానాన్ని బట్టో నువ్వు గర్వించొద్దు. ఎందుకంటే మనం ఏది కలిగి ఉన్నా సరే అది దేవుడు ఇస్తేనే మనం దాన్ని పొందుకున్నాం. పౌలు కూడా కొరింథ పత్రికలో కూడా అదే మాట అంటాడు, మీరు పొందుకుంది ఏది కూడా ఎవరో ఒకరి చేత మీకు ఇవ్వబడింది కాబట్టి మీరు అతిశయపడడానికి వీలు లేదు. నాకు ఏదన్నా సరే ప్రతి దేవుడు ఇచ్చిందే, స్వతహాగా మనం సంపాదించుకుంది, పుట్టాడు మనం ఎలా వచ్చాం, మనకేమీ లేదు. కానీ తర్వాత తర్వాత జ్ఞానం వచ్చింది, అది ఎవరో మనం బోధిస్తే జ్ఞానం వచ్చింది, ఇంకేదో వచ్చింది, అది ఎవరో ఒకరు మనకు నేర్పిస్తూ వచ్చింది. మనం కష్టపడుతున్నాం, ఉద్యోగం చేసుకున్నాం, సంపాదించుకుంటున్నాం, కానీ కష్టపడడానికి సామర్థ్యం ఇచ్చింది దేవుడే, ఆరోగ్యాన్ని ఇచ్చింది దేవుడే. కాబట్టి డబ్బును బట్టు, మనకున్న జ్ఞానాన్ని బట్టు, హోదాను బట్టు అతిశయపడడానికి వీలు లేదు. ప్రతిదీ కూడా వేరే వాళ్ళ ద్వారానే మనం పొందుకున్నామని బైబిల్ క్లియర్ చెప్తుంది. పౌలు కూడా అంటున్నాడు, నేను కాబట్టి ఇంత బాగా రాత్రంతా ధ్యానించి బైబిల్ ధ్యానించి మర్మాలు బోధించి పత్రికలు రాశానని పౌలు చెప్పుకోవట్లేదు. అదంతా నేనేమైనా అంతా కూడా సింపుల్ ఒక మాట తెగ్గొచ్చలేదు ఏమన్నాడంటే, అదంతా దేవుని యొక్క దయవల్నే. అదే పౌలు, కష్టపడ్డావు కదా, ఎవరో కష్టపడితే కష్టపడ్డావు కదా అంటే, ఎవరో కష్టపడితే కనుక కష్టపడ్డాను, కానీ కష్టపడడానికి కృపణించింది కూడా దేవుడే. అంత వెనక్కి కనుక మనం వెళ్తే అప్పుడు తీరు ఏమవుతుంది అంటే, అంతా నాలో ఉన్నదేం కాదు, అంతా దేవుడు మనకి కృపణిస్తే వచ్చింది. అంటే దర్థం ఏంటంటే, అలా ఇప్పుడున్నటువంటి స్థితి కాదు, అలా ఒకటి వెనక్కి వెళ్ళి ఈ స్థితిలో మనం ఎలా వచ్చామని ఆలోచన చేస్తే అందులో మన గొప్పతనం ఏమీ కనబడదు. అందులో అందులో దేవుని యొక్క దయే కనబడుతుంది. ఇప్పుడు గర్వపడడం ఇంకేమీ లేదు అని అర్థం, గర్వపడడానికేమీ లేదు. అందుకని చూడండి, బైబిల్ ఒక మాట ఒకటి చదవండి ఎవరైనా దయచేసి. సామెత గ్రంథము 16వ అధ్యాయం, నాశనమునకు ముందు గర్వము నడుచును. చాలు, మేము వచ్చారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాశనం ముందు గర్వం నడుచును. అర్థం ఏంటంటే, వ్యక్తి నాశనం అయిపోయిన పొజిషన్ లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి నాశనం అయిపోతాడు అనే విషయం నెక్స్ట్ స్టెప్ లో జరుగుతుందని ఎలా చెప్పొచ్చు అంటే, ఎవరి వ్యక్తిలో అయితే గర్వం కనబడుతుందో ఆ గర్వంతో నెక్స్ట్ స్టెప్పే నాశనం అని బైబిల్ క్లియర్ దేవుడు చెప్తాడు. అంత ప్రమాదకరమైనటువంటిది. అందుకని చూడండి, దీని గురించి తెలుసుకోవాలంటాను అందుకనే, ఎందుకంటే ఇది దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇవ్వడానికి అనుకూలంగా మన స్థితి ఉందా, లేదంటే దేవుడు నిన్ను వ్యతిరేకించి నీ పతనానికి నీ జీవితం వెళ్తానంటే తెలుసుకోవాలి. ఈ రోజు నా స్థితి ఏంటంటువంటిది నా భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. ఈ రోజు నేను గర్వపడితే బైబిల్ చెప్తాను నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలుసా, ఈ గర్వపడేటువంటి సీజన్ దాటగానే నెక్స్ట్ స్టెప్ నీకేంటి తెలుసా, నాశనం. అంటే నాశనం ప్రస్తుతం చచ్చిపోతావనేమి కాదు. నెబుకద్నెజరు కూడా గర్వపడినప్పుడు చచ్చిపోలేదు, ఉన్నదంతా కోల్పోయాడు. ఒక ఉన్నదో కోల్పోకపోవచ్చు కొంతమంది, కానీ ఉన్న దాంట్లో మనసు అంత లేకుండా కూడా ఉండొచ్చు. ఏదో ఒక నష్టం ఖచ్చితంగా నీకు వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచన చేయకూడదు. గర్వం మనకుండా దాని గురించి మనం గర్వపడకూడదు. ఎందుకంటే అవన్నీ కూడా ఇచ్చింది దేవుడే అన్న విషయం తెలుసుకున్నప్పుడు గర్వపడ్డాను మనలో ఏమీ లేదు. దేవుడు యాక్చువల్ అన్నాడు, దానికి వ్యతిరేకంగా పనిచేస్తాడు, ఫైట్ చేస్తున్నాడు దేవుడు. అందుకంటాను, నేను దేవుడు నమ్ముకున్నాను, నేను దేవుడి దగ్గర వచ్చాను. అలాంటిది ఇప్పుడు దేవుడే కన్నా వ్యతిరేకంగా నిలబడతానంటే నేను చేసేది ఇంకేమీ లేదు. అందుకని నాకేం కావాలంటే దేవుని యొక్క కృప నాకు ఎక్కువ కావాలి. దేవుని యొక్క కృప కావాలంటే నన్ను నేను తగ్గించుకోవాలి, నన్ను తగ్గించుకోవాలి. సంఘాలు ఏంటంటే ఇప్పుడు ప్రతిదాన్ని కాంపిటీషన్, రెస్పెక్ట్ కొరకు, గౌరవం కొరకు, ప్రాధాన్యతల వరకు పోరాడుతుంటారు సంఘాలు కూడా. బైబిల్లో మాట క్లియర్గా ఉంది, కానీ ఇంకనూ చాలా మంది సంఘాల్లో ఫైట్ చేస్తుంటారు. చాలా మంది కొట్టుకునే వరకు వెళ్తారు గౌరవం దక్కలేదని. చూసండి, లోకంలో దాని కొరకు పోరాటం ఉండొచ్చు, కానీ సంఘాలు అది ఉండకూడదు. ఎందుకంటే ఎంతగా తగ్గించుకుంటాం అంతగా గౌరవం పెరుగుతుందంట. అందుకనే నీకు రావాల్సిన గౌరవం నీకు దక్కనప్పుడు నువ్వు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు అడిగితే నువ్వు డిమాండ్ చేస్తే, నువ్వు అడిగితే నీకు గౌరవం ఇస్తారు, నువ్వు కోరితే నేను అందరు గౌరవిస్తారు. కానీ నువ్వు కోరుకుంటున్నా చూసావా, అదే నువ్వు తగ్గించుకుంటున్నావు. తగ్గించుకున్నాను దేవుడు ఏం చేస్తారు తెలుసా, నా బిడ్డ తగ్గించుకుంటాను కాబట్టి నేను ఇంకొక బిడ్డ ఎక్కువగా హెచ్చిస్తాను. తగ్గించుకున్న అవసరం లేదు, కానీ నువ్వు తగ్గించుకుంటున్నావు. అలా తగ్గించుకున్న ప్రతి వాడిని అంటే దేవుడు చూస్తున్నాడు అంటే
తగిన కాలమందు అంటున్నాడు. అంటే ఓ టైం ఉంది, ఓ సీజన్ వచ్చినప్పుడు దేవుడు అంటే తగ్గించుకున్న ప్రతి వాడిని దేవుడు హెచ్చింపజేస్తాడండి. అందుకని చూడండి, దేవుడు ఏ స్వభావానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తానంటున్నాడో ఆ స్వభావం మనం లేకుండా జాగ్రత్త పడాలి. ఏది ఉంటే కృపను చూపిస్తానంటున్నాడో దానికి అనుకూలంగా మన స్వభావము ఉండాలి. అహంకారాలను ఎదిరించి దేవుడు దీనిలోకి తన కృపను ఇస్తాడు. అందుకని అన్నాను, చర్చిలోకి వచ్చాం, నీకు గౌరవం దక్కలేదా, నువ్వు ఫీల్ అవ్వాల్సిన పని లేదు, నా వాల్యూ ఏంటో తెలియదని నేను చెప్పేసి వచ్చేయాల్సిన పని లేదు. ఎందుకంటే నీ వాల్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు తెలిసిన తెలియదు, నీ వాల్యూ అంటే నీకు తెలియాలి. నీకు తెలిసిన తర్వాత ఆల్రెడీ నువ్వు తెలుసుకున్నట్టు దాని గురించి ఎదుటివాడు చెప్పాలని ఎప్పుడు అనుకోవద్దు. నీ వాల్యూ నీకే ఉంటుంది, ఎదుటివాడి దగ్గర నుంచి నీ వాల్యూ ఏంటో నువ్వు కోరుకోవాల్సిన పని లేదు, నీది నీకే ఉంటుంది. అందుకనే మనకి ఏదన్నా సరే గర్వపడడానికి వీల్లేదు, అత్యయపడడానికి వీలే లేదు. మనం ఏమైనా సరే ప్రతిదీ కూడా దేవుడు మనకు కృపణిస్తే పొందుకున్నాం, దేవుడు దయతలిస్తే ఉన్నాం. అందుకని మనం ఎంతగా తగ్గించుకుంటే దేవుడు అంతగా మనల్ని హెచ్చిస్తాడు. మనలో చాలా మంచి ఉండొచ్చు, కానీ ఆ మంచిని బట్టి గర్వపడడానికి వీలు లేదు. గర్వపడకండి, తగ్గించుకుంటే దేవుడు హెచ్చింపజేస్తానని దేవుడు చెప్తున్నాడు. అందుకని నేను గమనించింది ఏంటంటే, ఎక్కువ మెజారిటీ ప్రాబ్లం ఉండేది గర్వం ఎవరికి ఉంటుందంటే, ఎవరు ఎక్కువ తలాంత ఉండే వాళ్ళకి గర్వం ఉంటుంది. ఎందుకంటే నేను చేయగలుగుతాను కాబట్టి, నేను చేస్తాను కాబట్టి, నేనైతే దాన్ని డీల్ చేయగలను కాబట్టి, నేనైతే కరెక్ట్గా దాన్ని హ్యాండిల్ చేయగలను కాబట్టి, నేనైతే ఆ కార్యం సాధించగలను కాబట్టి. ఎప్పుడైతే అలా చేస్తున్నామో ఆటోమేటిక్గా ఎక్కడో దగ్గర ఏంటంటే దేవుడు ఇచ్చాడన్న దానిని షిఫ్ట్ అయిపోయి మన మీద షిఫ్ట్ అవుతుంది. అదంతా మన షిఫ్ట్ ఇప్పుడు ఏంటంటే నేను అన్నది అంతా కూడా మన మీదే పాయింట్ ఒకటి. ఇక్కడంతా మన గురించి ఆలోచన చేస్తాను, నేను హెచ్చించుకుంటాను నేను అని ఎప్పుడు కూడా నేను దానికి మాట్లాడండి. మీకు రావాల్సిన గౌరవం గురించి మాట్లాడే మాట్లాడండి. మీ గౌరవం దక్కలేదా పర్లేదు, మీరు చేయకూడదు కానీ చేయాల్సి వచ్చిందా, మీరు మీ స్థాయి కంటే తక్కువ కార్యం చేయాల్సి వచ్చిందా చర్చలో, చేయాల్సి చేయొచ్చు పర్లేదు, తప్పలేదు. ఎందుకంటే ఒక టైం వస్తుంది దేవుడు ఇంకా నిన్ను హెచ్చింప చేస్తాడు. తగ్గించుకున్నప్పుడు నువ్వు అందులోనే ఆ స్థితిలోనే ఉంటావని అనట్లేదు. దేవుడు నన్ను ఎంతగా తగ్గించుకుంటావు, నేను ఆ స్థితిలో ఉంచను, కొంతకాలం నేను హెచ్చింపజేసి తగ్గించుకునే వాడిని నేను ఏం చేస్తానో ఒక పబ్లిక్ డిస్ప్లే లాగా నేను పెట్టి చూపిస్తాను అంటున్నాను దేవుడు. అది దేవునికి కారణం. అందుకే అన్నాను, తగ్గింపనంటే మంచి లక్షణం, అది మనకు అలంకరణగా ఉండాలి. ఎంతగా తగ్గించుకుంటాం అంతగా హెచ్చింపజేస్తాం. నా గౌరవం నాకు కావాల్సిన గౌరవం నాకు రానప్పుడు నా మనసు దానికి సెట్ అవడానికి టైం పడుతుంది, కానీ అది ఓర్చుకుని సహించి ఏముందిలే నన్ను గౌరవించడానికి నేను అంత గొప్పనేంటిలే అని ఇప్పుడు అనుకుంటాము. యేసుక్రీస్తు సహించారు, మనం సహించడంలో గొప్ప ఏమీ లేదు. కానీ దేవుడు ఒక టైం వచ్చినప్పుడు దేవుడు ఆయన్ని హెచ్చింపజేశాడు. అలాగే మన స్థాయి కంటే మనం తక్కువ ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకొని ఆయన తగ్గించుకున్నారు, నేను తగ్గించుకుంటాను. తగ్గించుకుంటే 3 రోజుల తర్వాత దేవుడు ఆయన హెచ్చింపు చేశాడు. అలాగే ఒక టైం వచ్చిన దేవుడు మనం కూడా హెచ్చింపు చేస్తాడు. గర్వపడ్డంలో నాశనం ఉంది, నాశనానికి ముందే గర్వం నడుస్తుందంట. అంటే ఈరోజు గర్వంగా ఉంటే నేను రేపు నాశనం అయిపోతాను, ఏదైనా తగ్గించుకుంటే దేవుడు నాకు ఎక్కువ కృపను ఇస్తాడు. మొక్క నుంచి ప్రార్థన చేసుకుంటాను.